శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో నిన్న రాత్రి 8:30 గంటల సమయంలో సాకే నవీన్ కుమార్ అనే ఒక యువకుడిని బండరాళ్లతో మోది దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ధర్మవరం 1వ పట్టణ పోలీసులు ఈరోజు ఛేదించారు. ఈ సందర్భంగా 1వ పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిన్నటి రోజు 8:30 గంటల సమయంలో సాకే నవీన్ కుమార్ను దారుణంగా హత్య చేసిన నిమ్మల రెడ్డి శేఖర్ పరారయ్యాడని, ఈరోజు మధ్యాహ్నం 4 గంటల సమయంలో ధర్మవరం పట్టణం గాంధీనగర్ కూడలి వద్ద అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేసి కేసు నమోదు చేసినట్లు 1వ పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ధర్మవరం పట్టణ ప్రాంతంలోని సిద్ధయ్యగుట్ట సంబంధించిన ఏరియాలో లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఎక్కడైతే కడుతున్నారో అక్కడ ఓపెన్ ఏదైతే ఉందో అక్కడ ఒక సాకే నవీన్ కుమార్ అనే వ్యక్తి రాళ్లతో కొట్టబడి, గుర్తు తెలియని వ్యక్తులతో కొట్టబడి చెప్పబడి ఉన్న విషయమై ధర్మవరం పట్టణ పోలీసులు మేము క్రైమ్ నెంబర్ 112 3గా 302 సెక్షన్ 302 ఐపీ కింద కేసు నమోదు చేసి ఎస్పీ గారి ఆదేశాల మేరకు, గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణంలో మరియు ధర్మవరం అంతరం చేసిన మరియు వహిత్ భాష ట్రాఫిక్ చేయాలని ఇద్దరు మేము కలిసి నిధులుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించగా ఈరోజు ఉదయం న్యాయస్థలంలో ప్రత్యేక సాక్షులు రాబడిన సమాచారం మేరకు ఈ నిమ్మల రెడ్డి శేఖర్ అనే వ్యక్తి ప్రత్యేక సాక్షుల మేరకు అనే వ్యక్తి ఈ సాకే నవీన్ కుమార్ని తాగే సమయంలో చిన్న తోపులాడ ఆర్గ్యుమెంట్ తిరిగిన విషయమై ఆ తోపులాడుకొని రాళ్లతో కొట్టుకొని రాళ్లతో చంపినట్లు అతను కనిపించింది. ఈ విషయమై ఇతని ముద్దయ్యని గాంధీనగర్లో సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసి అదుపులో తీసుకొని విడిచి పంపుకున్నాం. ఈ విషయంలో కేసు నమోదు చేసిన 24 అవర్స్ లోపలనే మా సిబ్బంది హెచ్పీ వేరే వరకు కష్టపడి పనిచేసిన దాన్ని బట్టి 24